రిజర్వేషన్ల విషయంలో పదోన్నతులలో రిజర్వేషన్లు వద్దని అమజన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉద్యోగ విద్య ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉండడంలో తప్పు లేదు, అవకాశాలు దక్కట్లేదు కాబట్టి అట్లా ఇచ్చారు, అది రాజ్యాంగ స్ఫూర్తే. కానీ ఉద్యోగ పదోన్నతుల్లో అంటే ఒకసారి అవకాశం ఇచ్చాక తమ ప్రతిభను ప్రదర్శించుకుని వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలి, కానీ దాంట్లో ఇక మళ్ళీ అక్కడ కూడా కుల ప్రిజర్వేషన్ల ద్వారా పదోన్నతి ఏంటి అది రాజ్యాంగ విరుద్ధం అంటూ కోర్టు కొట్టేసింది. దాని మీద ఇప్పుడు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, తన వాదనలు వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్స్ ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు ఎదుగుదలలో అంటే మొదటి నుంచి ప్రాబ్లమేటిక్గానే వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఉన్నత స్థానాలకు వాళ్ళు చేరాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి కాబట్టి ఉన్నత స్థానాలకు చేరడానికి ఈ పోటీ ప్రపంచంలో ఇబ్బంది పడతారు కాబట్టి పదోన్నతుల్లో కూడా ఉండాలి. మీరు కనుక అది ఆపితే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దళిత బడుగు బలహీన వర్గాలలో ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక వర్గాలు అలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దీనికి కారణం కోర్టు తీర్పు అవుతుంది కాబట్టి పునఃసమీక్షించండి అని. మరి ఏం జరుగుతుందో చూడాలి.